ఈ లాక్డౌన్లో లేస్తున్న లాఠీలు సరైనవే, వసూలు చేస్తున్న జరిమానాలు సరైనవే. అయితే పదవుల రేసు గుర్రాలై, ఎన్నికల వేట సింహాలై, రెండో దశ కరోనా వ్యాప్తికి మూల కారణమైన అందరు నాయకుల్ని, పార్టీల అధినేతల్ని, జనాల్ని నమ్మకాల పేరుతో మునకలేయించిన మతాధికారుల్ని చంపి పాతరయ్యాలి కదా. మన మూర్ఖ పరిపాలకులందరినీ కోటాను కోట్ల జరిమానాలతో బొక్కలేసి అధికార మదమెక్కిన చర్మాలను చెక్కి తోలు తీయాలి కదా. మన దేశాన్ని చూసి, మన పాలకుల వేషాల్ని చూసి ప్రపంచంలోని దేవతలు దయ్యాలు నవరంధ్రాలతోని నవ్వుకుంటున్నాయి కదరా. పుండాకూరు పిచ్చి నాయాళ్ళారా, మీ కందమాక నిర్ణయాలతో మా జనాల్ని చంపుతున్నారు కదరా. మన దరిద్రం కాకపోతే గల్లీ నుండి ఢిల్లీ దాకా ఎవ్వని పార్టీ పిచ్చి వానిదే, ఎవ్వని పదవి మోజు వానిదే, ఎవ్వని జెండా గొడుగు వానిదే. అయినా భటులదేముంది, యమధర్మరాజు చెప్పిందే చేస్తారు. అయితే ఆ నరకంలో ఒక్కడే యమధర్మరాజు. ఈ మన దేశంలో ఎందరో అధర్మ యమధర్మరాజులు, అధర్మ యమభటులు. అవును, మన దేశం ఇప్పుడు యమలోకం, మన దేశం ఇప్పుడు కరోనా శ్లోకం. మనమంతా ఇప్పుడు అసంబద్ధమైన చిల్లర నేరాలకు పాపులం. మనమంతా ఇప్పుడు అరాచకీయ కరోనా చదరంగంలో పావులం. అందుకే మనది కర్మభూమి. ఎవ్వని కర్మకు ఎవడు కర్త అవుతాడు, ఎవ్వని చావుకు ఎవడు కర్మ అవుతాడు.